హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టమిళనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు నా థ్రోట్ కూడా చాలా బాగుంది. సో ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో చాలామంది చాలా కంగారు పడ్డారు, అలాగే బోల్డ్ అన్ని మెసేజ్లు పెట్టారు, కామెంట్స్ పెట్టారు, జిమెయిల్లో పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. మీరు చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే మీరు నన్ను అక్కలాగా, చెల్లిలాగా, లేకపోతే కూతురులాగా, ఫ్రెండ్గా ఇలా ఫీల్ అవుతున్నందుకు, వదినగా ఫీల్ అవుతున్నందుకు నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. ఇంత హ్యాపీనెస్ అనేది మనం దీనికి, ఈ హ్యాపీనెస్కి వెలకెట్టలేము. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉంచుతారని. అంటే చాలామంది కూడా ఏంటంటే, ఇంత ఎమోషనల్గా మీరు ఎప్పుడు మేము చూడలేదు అని చెప్పేసి. నేను కూడా మనిషినేనండి, నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి, అది అవసరాన్ని బట్టి చూపిస్తుంటాను అంతే, తప్పించి అనవసరంగా ఏది చూపించను. ఓకే, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామందికి టైటిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. సెలెక్ట్ కాస్ట్ గురించి 2 హాల్స్ చేశాను నేను. సో దాంట్లో కొన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కొన్ని చెప్పలేదు. సో బట్ ఈ వీడియో అయితే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేసేస్తానండి. షిప్పింగ్ ఛార్జెస్ చెప్తాను, అలాగే ట్యాక్స్ కూడా చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే, నేను క్లియర్గా వాళ్ళకి మెయిల్ పెట్టి కనుక్కున్నాను అన్నమాట. అసలు నిజంగానే ఎంత ఉంటుంది? చాలామంది ఎక్కువ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయంటున్నారు, ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో మేము చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ షేర్ చేశాము. సో మీరు కనుక నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేను ఎవరికి సజెస్ట్ చేయను అని చెప్పి మెయిల్ పెట్టాను. సో వాళ్ళైతే నాకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారండి. ఇంతకు ముందు వరకు ఒక 10 డేస్ వరకు అక్కడ హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అందుకే నేను కూడా వీడియో లేట్ చేశాను. ఆలస్యం చేయకుండా చెప్తాను క్లియర్గా. దానికంటే ముందు కొన్ని ప్రోడక్ట్స్ మీకు చూపించడం మర్చిపోయాను. లాస్ట్ టైం సెకండ్ హాల్లో చేసినప్పుడు కూడా కొన్ని ప్రైజెస్ చెప్పలేదు. అవి నిజంగానే ఆల్మోస్ట్ అన్ని 50 రూపీస్ దాదాపు అట్లే ఉన్నాయి. సారీ, దానికి కూడా కరెక్ట్గా నేను చెప్పలేకపోయినందుకు. సో ఈరోజు అలా కాదు, నేను ఏవైతే ప్రోడక్ట్స్ మీకు చూపించడం మర్చిపోయానో ఆ ప్రోడక్ట్స్ కాస్ట్ కూడా రాసుకున్నాను ఇబ్బంది లేకుండా. ఓకే, నేను అవి చూపిస్తాను. చాలామంది కూడా ఏంటంటే, ఫస్ట్ అసలు సెలెక్ట్ కాస్ట్ నిజమేనా అని అడుగుతున్నారు. 100% నిజమేనండి. 2 రూపీస్కి మనకు ప్రోడక్ట్స్ అనేటువంటి దొరుకుతాయి. అవి నిజంగా క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి, నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఓకే, మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సెలెక్ట్ కాస్ట్ అని చెప్పి. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇన్వైట్ కోడ్ అని అడుగుతుంది అన్నారు. నేనైతే ఏ ఇన్వైట్ కోడ్ ఇవ్వలేదండి, జస్ట్ దాన్ని స్కిప్ చేసి కంటిన్యూ కొట్టాను, కంటిన్యూ అయిపోయింది. మీ కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, రిపీటెడ్గా ఇవ్వకండి ఒకసారే. ఇన్ కేస్ మీరు ఒకవేళ కాకపోతే, అది ఇన్స్టాల్ కాకుండా అలాగే ఉంటుందనుకోండి, మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నట్లయితే యాప్ని మీరు అన్ఇన్స్టాల్ చేసి దాన్ని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకొని యాప్ మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో, ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్, జెండర్ సెలెక్ట్ చేసుకొని ఇన్వైట్ కోడ్ని స్కిప్ చేసి కంటిన్యూ అయితే కంటిన్యూ అయిపోతారు. ఓకేనా? అది నేనైతే ఏ ఇన్వైట్ కోడ్ ఇవ్వలేదు. సో మీరు కూడా అలా చేయండి, ఖచ్చితంగా అవుతుంది. సో ఇంకెన్నో రోజులు లేవు, చాలా తక్కువ రోజులే ఉంది. ఫిబ్రవరి 26 నుంచి చెక్అవుట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ప్రోడక్ట్స్ కూడా చెక్ చేసుకున్నట్లయితే అన్ని ప్రోడక్ట్స్ కింద వెయిటింగ్ అని వస్తుంది అన్నమాట. సో ప్రాసెస్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు, ఖచ్చితంగా వచ్చేస్తాయి. అందరు బిలీవ్ చేయొచ్చు ప్రోడక్ట్స్ అనేటివి. ఇకపోతే నేను షిప్పింగ్ ఛార్జ్ చెప్పే ముందు నేను మర్చిపోయిన ప్రోడక్ట్స్ చూపిస్తాను కొన్ని మీకు. ఇది చూపించాను కానీ దీన్ని ఓపెన్ చేసి చూపించలేదు. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రూట్ బౌల్ అండి. ఇలాగా ఉంటుంది, ఇలా వచ్చింది మనకు ప్యాకింగ్లో. జస్ట్ ఇలా అంటే ఇలా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఇది, దీని ప్రైస్ వచ్చేసి మనకు 41 రూపీస్ అయింది. ఓకే, ఇది డైనింగ్ టేబుల్ మీద హ్యాపీగా పెట్టుకోవచ్చు, చాలా అందంగా కూడా ఉంది. సో మనం క్లీన్ చేసుకోవాలన్నా, లేదు మనకు ఫ్రూట్స్ ఏవి లేవనుకోండి ఆ రోజు, ఇలా మనం మొత్తం క్లోజ్ చేసేసి మన ర్యాక్లోకి పెట్టేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. భలే క్రేజీగా అనిపించింది నాకు ఇది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి మేకప్ రిమూవర్ వైప్స్ తెప్పించానండి. ఇవి వచ్చేసి 134 వైప్స్ ఉన్నాయి బాక్స్లో. ఇది మనకు 66 రూపీస్ అయింది. సో ఈ వైప్స్ చూపించడం కూడా మర్చిపోయాను నేను. మేకప్ రిమూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, మేకప్ అనే కాదు డస్ట్ అయినా సరే క్లీన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. నార్మల్గా అయినా సరే మేకప్
లేకపోయినా వేసుకోకపోయినా మీరు డస్ట్ క్లీన్ చేసుకోవాలంటే ఇట్లాంటి వైప్స్ తోటి మనం న్యాచురల్గా దొరికే ఆస్ట్రజిన్ ఉంటుంది ఆయుర్వేదది, సో దాన్ని తీసుకొని వచ్చి కనుక మీరు రిమూవ్ చేసుకుంటున్నట్లయితే మీ ఫేస్ అనేది ఎప్పటికీ నీట్గా ఉంటుంది, అందంగా గ్లోగా కూడా ఉంటుంది. సో ఈ వైప్స్ వచ్చేసి మనకు 134 వచ్చాయండి, 66 రూపీస్ అయింది. ఓకే, తర్వాత వచ్చేసి ఇది నైలాన్ క్లాత్ అండి. ఒక స్కిన్ అంటే మన స్కిన్ అనేది దానికి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఒక సాక్స్ తెప్పించాను. ఇది కంప్లీట్ లెగ్స్ మొత్తానికి. ఇది నిజంగానే చాలా స్ట్రెచబుల్ అండి, చూసేదానికి ఇంత చిన్నగా ఉంటుంది కానీ చాలా స్ట్రెచబుల్, మొత్తం హోల్ బాడీకి కవర్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కదా ఆల్మోస్ట్ సీరియల్స్లో వాళ్ళు హీరోయిన్స్ వాళ్ళు ఇలాంటి ఒక్కదాన్ని వేసుకుంటారన్నమాట. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ టోన్ అనేది మనం ఏదైతే వేసుకుంటున్నామో దీన్ని బట్టి సాఫ్ట్గా ఉంటుంది, కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సో దానికోసం మంచి బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దీన్ని తెప్పించుకున్నాను నేను. చాలా టైట్గా కరెక్ట్గా వేసేసుకుంటే ఫిట్ అయిపోతుంది. అసలు మన స్కిన్ టోనా లేకపోతే దీన్ని మనం ఏమన్నా వేసుకున్నామా అని కూడా తెలియదు అన్నమాట. సో ఎవరికైనా సూట్ అవుతుంది ఇది. దీంట్లో సైజెస్ అన్నీ కూడా ఉన్నాయి, బట్ సైజ్ అయితే సంబంధం లేదు. ఎంత ఫ్యాట్ ఉన్న వాళ్ళైనా అంటే ప్లస్ సైజ్ వాళ్ళైనా లేకపోతే థిన్గా ఉన్న వాళ్ళైనా ఎవరికైనా సూట్ అయిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి 35 రూపీస్ అయింది. తర్వాత వచ్చేసి స్కార్ఫ్ గురించి కంప్లీట్గా మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చెప్పమన్నారు కదా. ఇది చాలా ఇంతే ఉంటుందండి, చాలా ఉంటుంది. మనం జస్ట్ మన హెడ్కి అలాగే మన నెక్ వరకు లేదంటే ఏదైనా టీషర్ట్స్ వేసుకున్నప్పుడు కొంచెం బాగోలేకుండా టీషర్ట్స్ వేసుకున్నప్పుడు స్టైల్గా ఇలా వేసుకోవచ్చు ఇలాగా అంతే. దీనికి ఇది మనకు 53 రూపీస్ అయిందండి. ఓకే, క్వాలిటీ చూడండి బాగుంది, నిజంగానే చాలా లైట్ వెయిట్ ఉంది, క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. ఓకే, ఈ 4 ప్రోడక్ట్స్ అనేటివి నేను మర్చిపోయాను మీకు షేర్ చేయడం, సో అందుకోసం చెప్పాను. ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ వరకు మనకి ఎలా ఉంటాయో చెప్తాను. షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి నాకైతే వాళ్ళు మెయిల్ పెట్టిన ప్రకారం 1 కేజీకి 450 రూపీస్ ఉంటుందంట షిప్పింగ్ ఛార్జ్ అనేటివి. కానీ వాళ్ళు ఏమన్నారంటే అంత కేజీ బరువు కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ మేము అస్సలు సేల్ చేయము. ఎందుకోసం అంటే మా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా అన్నీ లైట్ వెయిట్ ప్రోడక్ట్సే, మీరు ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా దాని కేజీ కంటే ఎక్కువ ఉండవు, సో 450 రూపీస్ అవుతుంది అని చెప్పారు. సో షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి 1 కేజీకి 450 రూపాయలు అవుతాయంట. ఓకే, ఇంకా ట్యాక్స్ వచ్చేసి నాకు తెలిసైతే ట్యాక్స్ అయితే వాళ్ళు కూడా అలాగే చెప్పారు, మనం తీసుకునే ప్రోడక్ట్ని బట్టి మనం చేసే కొరియర్ని బట్టి ట్యాక్స్ అనేటివి పే చేసుకుంటారు అని. కొన్ని ట్యాక్స్ వాళ్ళైతే అదే కస్టమ్ క్లియరెన్స్ అయితే కొంతమంది చేసుకోమంటారు, కొంతమంది అస్సలు అడగరు, మనల్ని సంబంధమే లేదన్నమాట. ఓకే, నాకు తెలిసైతే వీళ్ళు ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి సెండ్ చేస్తున్నారు ప్రోడక్ట్స్ అనేటివి. సో మనకైతే నేనైతే 1 రూపీ కూడా పే చేయలేదు, ఎందుకంటే మా ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలామంది యూట్యూబర్స్కి వచ్చినా కూడా ఈ ప్రోడక్ట్స్ అనేటివి ఫ్రీగా పంపించినా కూడా ట్యాక్స్ అనేది మేమే పే చేసుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని వెబ్సైట్లకి ప్రోడక్ట్స్ రిసీవ్ చేసుకున్న కొలాబరేషన్స్కి. సో దీంట్లో అయితే లేదు, DHL నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ పడుతుంది. బట్ ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి అయితే నా దగ్గర 1 రూపీ కూడా వాళ్ళు సింగిల్ పేమెంట్ కూడా తీసుకోలేదు. సో నాకు తెలిసి వాళ్ళు కూడా అలాగే చెప్పారు, సో ట్యాక్స్ అనేది ఉండకపోవచ్చు మేబీ, లేదు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం 450 రూపీస్ ఉంటుంది అన్నారు. అయినా కూడా మళ్ళీ మనం తీసుకునే ప్రోడక్ట్స్కి మనం 450 రూపీస్ పెడుతున్నాం అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా తక్కువ ప్రోడక్ట్స్, ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ని చాలా తక్కువకి మనకు బోల్డ్ అని ప్రోడక్ట్స్ తీసుకునే ఆపర్చునిటీస్ వీళ్ళు ఇచ్చారు. దానికి తగినట్లు మనం ట్యాక్స్ కూడా ఆల్మోస్ట్ ఉండదంటున్నారు. మనకు 20% ఎక్స్ట్రాగా మనీ అనేది మనకే సేవ్ అవుతుంది. సో వాళ్ళు మెయిల్ అయితే ఇలాగ పెట్టారన్నమాట నాకు. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, 1000 రూపీస్ ఉండవంట ట్యాక్స్ అనేటివి కానీ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి కానీ. ఓకే, కేజీకి 450 రూపీస్ ఉంటుంది అన్నారు, కేజీకి 450 రూపీస్ ఉంటుంది అన్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక 450 రూపీస్ మేము పెట్టగలం అనుకున్నట్లయితే వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు ఏమేమి ప్రోడక్ట్స్ కావాలనుకుంటున్నారో కేటగిరీ వైజ్ చూసుకొని అన్ని క్రాఫ్ట్లో యాడ్ చేసుకొని ఒకటేసారి చెక్అవుట్ చేసుకోండి, మీకు కూడా అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంత షిప్పింగ్ ఛార్జెస్ వరకు క్లియర్ అయ్యాయా. ఇకపోతే మీకు ఇన్ కేస్ ఒకవేళ మీరు రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్స్ కొన్ని నచ్చకపోతే ఏం చేయాలి, రిటర్న్ ఇవ్వచ్చా అని అడిగారు. ష్యూర్గా రిటర్న్ ఇవ్వచ్చండి, రిటర్న్ పాలసీ కూడా ఉంది. అందులోనూ ఈ వీళ్ళ దగ్గర ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. సో మనం మనీ పెట్టేశాము, వస్తున్నాయా లేవో ప్రోడక్ట్స్, మన డబ్బులన్నీ పోగొట్టేసుకున్నామని
అస్సలు బాధపడక్కర్లేదు. మన ఇంటికి మన ప్రోడక్ట్స్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాతనే మనీ అనేది పే చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, అలాగే రిటర్న్ మనం నచ్చిన ప్రోడక్ట్స్ని రిటర్న్ చేసేసుకోవచ్చు. రిటర్న్ కూడా మనం న్యూ డిలీట్ చేసుకోవచ్చు అండి, అక్కడే మనకు మనం రిసీవ్ చేసుకున్న ప్యాకింగ్లోనే ఉంటుందన్నమాట రిటర్న్ ఎక్కడికి చేయాలని చెప్పేసి. రిటర్న్ అడ్రస్ కూడా ఉంది. సో మీరు రిటర్న్ మీకు ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చకపోతే ఆ ప్రోడక్ట్స్ అన్నీ మళ్ళీ రిటర్న్ పాలసీ కొట్టి రిటర్న్ చేసేసుకోవచ్చు, ఆ మనీ అనేది మీకు యాడ్ అయిపోతుంది. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నాను అన్నీ. సో సెలెక్ట్ కాస్ట్ గురించి లాస్ట్ వీడియో ఇదేనండి, ఇంకెందుకంటే చాలా రోజులు కూడా లేదు, 26th చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీ అందరికి కూడా అర్థమైపోతుంది ఎలా ఉంటున్నాయి ఏంటని చెప్పి. నాకు మెయిల్ పెట్టిన ప్రకారం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నచ్చితే వీడియో లైక్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్.